దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇజ్రాయేలుతో దేవుడిస్తున్న చక్కని వాగ్దానం అండి. ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే ఆయన అంటున్నారు, నీ దేవుడనైన యెహోవాను నేనే చెప్తున్నా, నీ మాట భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తా, నీ కుడి చేతిని నేను పట్టుకుంటా. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఆ పైన కూడా ఎన్నో చక్కని మాటలు, ఆ కింద కూడా ఎన్నో చక్కని మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇజ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. అద్భుతమైన మాట కదా. అయితే ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. పురుగు వంటి యాకోబు. యాకోబు అంటే అంతకుముందు మార్పు చెందని వ్యక్తి, ఒక మామూలు సీదాసాదా మనిషి, ఒక మోసగాడిగా, ఒక దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు యాకోబు. అయితే ఆ యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. అందుకే అన్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇజ్రాయేలు. నువ్వు పురుగు లాంటి వాడు కావచ్చు, మీరు స్వల్ప జనం కావచ్చు, కానీ మార్పు చెందారు. ఇంతకుముందు మోసపూరితమైన జీవితం, ఇంతకుముందు అబద్ధపు జీవితం, కానీ ఇప్పుడు యథార్థవంతులుగా మారారు, మార్పు చెంది ఇజ్రాయేలుగా మారారు. కాబట్టి భయపడద్దు, మీరు, మీకు నేను సహాయం చేస్తాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజున ఈ వాగ్దానం ఎవరికంటే, ఎవరెవరైతే మార్పు చెంది మాకు ఈ లోకంలో ఉన్న ఈ మోసపు జీవితం, ఈ అబద్ధపు జీవితం, ఈ విధమైన జీవితం ఇక మేము జీవించాం, ఇక నుండి యథార్థంగా బ్రతుకుతాం, ఇక నుండి దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం, మంచిగా బ్రతుకుతాం అంటూ తీర్మానం చేసుకొని మార్పు చెంది ఉన్నారు, వారికి ఏ విధమైన పరిస్థితి ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీరెంత స్వల్పమైన వారైనా, ఎంత అల్పమైన వారైనా, ఎంత ఆర్థికంగా తక్కువ పరిస్థితుల్లో ఉన్నవారైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా మీతో చెప్తున్నారు, మీకు ఆయన సహాయం చేస్తానని. ఇంకా పైన ఒక మాట మనం పరిశీలిస్తే 10వ వచనంలో ఆయన కొన్ని మాట అంటాడు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. చూడండి చూడండి, భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానుగా, భయపడద్దు. ఎప్పుడైతే మనం మార్పు చెందామో, మార్పు చెందిన వ్యక్తులకు ఆయన తోడుగా ఉండే దేవుడు. కనుక భయపడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉంటే దేనికి మనం దిగులు పడక్కర్లేదు. అప్పుల గురించి కానీ, ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, వ్యాపారం లేదు అని కానీ, ఉద్యోగం సరైనది లేదు అని కానీ, ఇక దేనికి మనం భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. ఏదొచ్చిన ఆయనే చేసుకుంటారు. ఆయన అంటున్నారు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నారు. మనల్ని ఆయన ఆదుకుంటాను అన్నప్పుడు మనమెందుకు భయపడాలండి, మనమెందుకు దిగులు పడాలండి? నిజంగా అక్షరాల ఈ మాట మన పట్ల నెరవేరాలంటే మనం మార్పు చెందిన వ్యక్తులుగా ఉండాలి. మనం ఇంతకుముందు గత చరిత్ర మారాలి. ఇంతకుముందు మాట తీరు, ఇంతకుముందు పద్ధతులు, ఇంతకుముందు మనం ఎలా నడిచామో ఆ పద్ధతి కాకుండా ఒక నూతనంగా మార్పు చెందిన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో, మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నూతన కృపలతో నింపి, నూతన దీవెనలతో నింపి, నూతన ఆశీర్వాదాలు ఇవ్వటానికి. నిజంగా ఆ విధంగా ధైర్యపరిచిన ఆ దేవుడు
ఆ ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూ అంటాడు ద్వితీయోపదేశ కాండములో ఆఖరి అధ్యాయంలో, అబ్బా ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడయ్యా, అసలు నిన్ను పోలినవాడే ఎవడు లేడు, అంత భాగ్యవంతుడు అనే మాట మనం 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో 29వ వచనంలో మనం చూస్తాం. నిజంగా ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన భాగ్యం అంతా ఇంత అని కాదు, వారిని పోలిన వారు కూడా ప్రపంచంలో ఎవరు లేరు, అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున మనం కూడా అదే దేవుని నమ్ముకున్నాం, అదే దేవుని బట్టి మార్పు చెందాం. మార్పు చెందిన వారంటే దేవునికి ఎంతో ఇష్టం, వారికి తోడుగా ఉంటాడు, వారికి దేవుడుగా ఉంటాడు, వారికి సహాయం చేస్తూ ఉంటాడు, ఆదుకుంటూ ఉంటాడు. ఇవన్నీ అక్షరాల ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా భయపడద్దు అని మీరు చెప్తున్నారు, ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉంటానంటున్నారు. దిగులు పడద్దు అని చెప్తున్నారు, ఎందుకంటే నేను నీకు దేవుడిగా ఉంటానని, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎన్ని చక్కని మాటలు మీరు చెప్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారు పరిస్థితిగతులు ఏదైనా సరే మీరు తోడున్నారనే ధైర్యంతో, మీరు దేవుడిగా ఆదుకుంటున్నారనే ధైర్యంతో ముందడుగులు వేస్తూ గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందినట్లు సహాయం చేయండి. ఇంకా ఒకటి, అలా మారాల్సింది ఏమైనా ఉంటే ఆ విషయంలో కూడా వారి పద్ధతులు మార్చుకొని నీకు ఇష్టలుగా బ్రతుకుతూ నీ ద్వారా ఈ గొప్ప ఆదరణ పొందినట్లు మీరే సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ వాగ్దానం దయచేసి మీరు నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.